నాకు సాధ్యమైనంత వరకు నీ అంతరంగ స్థితిని పరిశీలించాను. అక్కడ అభివృద్ధికి సంబంధించి ఆరోగ్యకరమైన సూచనలు ఉన్నట్లు చూశాను. కొన్ని చిక్కులు కూడా అక్కడ ఉన్నాయనడంలో సందేహం లేదు. కానీ నీవు నీ సాధనను కొనసాగించినట్లయితే వాటిని సులభంగా తొలగించుకోవచ్చు. నీలో ఏదైనా బలహీనతను గమనించినట్లయితే దయవుంచి దానిని నాదిగా భావించి నీ అభ్యాసాన్ని ధైర్యంగా కొనసాగించు. ఆ విధంగా బాధ్యత నీ నుండి నాకు మారుతుంది. నీవు దాని ప్రభావం నుండి విముక్తుడవుతావు. ఇలా చేయటం చాలా సులభం. ఇలా చేసి ఫలితాల్ని గమనించు. సాధారణంగా దీనికోసం అనుసరించే జటిల పద్ధతులు పరిస్థితులను మరింత విషమింపజేసి మరింత కష్టతరం చేస్తాయి. సత్తత్వ ప్రాప్తి చాలా సరళమైనది. దానిని అత్యంత సరళమైన పద్ధతులతో మాత్రమే పొందగలం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలి. అదేమిటంటే, అభ్యాసి గమ్యాన్ని పొందటానికి సదా వ్యాకులతతో కూడిన ఆతృతను కలిగి ఉండి తీరాలి. విజయానికి ఇదే కీలకం. ఇది అసలు మూలాన్ని తాకుతుంది. నా మట్టుకు నేను ఆధ్యాత్మిక కార్యంలో ఉన్నప్పుడు విజయాన్ని సాధించటంలో నాకెన్నడూ కొంచెమైనా సందేహం కలగలేదు. ఆ కారణంగానే నా పూర్తి ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎన్నడూ నిరాశ పొందలేదు. అచంచల సంకల్పమే దాని రహస్యం. మీరందరూ ఆ విధమైన అజేయ సంకల్పాన్ని పెంపొందించుకోవాలని నా కోరిక. నీవు దాన్ని చాలా సులువుగా చేయగలవు.